ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అది అలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ హక్కులు కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహా గీతా ఆర్ట్స్ లాంటి భారీ బ్యానర్లు అందులో ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ కు దాదాపుగా 180 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బస్రూ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా కాదట, పాన్ వరల్డ్ సినిమా అని తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా విడుదల కానుందంట. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్మా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. కేజీఎఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న హర్రర్ సినిమా రాజా డీలక్స్ మూవీకి షిఫ్ట్ కానున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.